2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా చాలా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీలు మారితే మరికొంతమంది శాశ్వతంగా రాజకీయాల నుంచే తప్పుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే విశాఖ జిల్లాలో రాజకీయం ఒక ఎత్తు ఒకలా నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినటువంటి అడారి ఆనంద్, సో ఈయన యాక్చువల్గా రూట్స్ అయితే టీడీపీనే. అడారి ఆనంద్ తండ్రి అడారి తులసీరావు టీడీపీకి వీర విధేయుడు. ఆయన సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగినటువంటి వ్యక్తే. అయితే 2019లో అడారి ఆనంద్ అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆయన వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో 2024లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం విశాఖ డైరీ చైర్మన్గా ఉన్నారు. సింహాచలం దేవస్థానం నుంచి ఇటీవల నెయ్యి కొనుగోలు కాంట్రాక్ట్ విశాఖ డైరీకి రావటం జరిగింది. దీంతో అడారి ఆనంద్ ఇక టీడీపీలోకి వెళ్ళిపోబోతున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చింది అంటే డైరీ చైర్మన్గా ఉన్నటువంటి అడారి ఆనంద్ని టీడీపీ లాక్కోబోతుంది అనేటువంటి ఊహాగానాలు అయితే వచ్చాయి. మనం కూడా దాని గురించి చర్చించుకోవటం జరిగింది. అయితే ఇక విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమీక్షా సమావేశం జగన్మోహన్ రెడ్డి నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఈ సమీక్షా సమావేశానికి కూడా అడారి ఆనంద్ రాలేదు అని చెప్పి తెలుస్తుంది. ఎన్నికల అనంతరం, ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి, ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిన్నగా దూరం అవుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన పూర్తిగా ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి మరొక వ్యక్తిని, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి వ్యక్తి, 2019లో పోటీ చేసి ఓడిపోయారు, 2024లో కూడా ఆయనే పోటీ చేయాల్సింది, ఆనంద్ ఇటువైపు రావడంతో ఆయనకు సీట్ ఇచ్చారు, ఆయనే విజయప్రసాద్. మరలా ఆయనకే విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా జగన్ ప్రకటించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఇక అధికారికంగా అడారి ఆనంద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టినట్లే తెలుస్తుంది. ఇక జగన్ ఆశలన్నీ విజయప్రసాద్ మీదే పెట్టుకున్నట్లుగా అర్థమవుతున్నటువంటి అంశం.